हद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। बेहद अपरूपमैన ప్రియతి ప్రియమైన విశ్వ పరివర్తక పిల్లలకి స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేసే వారికి ఈ భూమి మీద అజ్ఞానం యొక్క అంధకారాన్ని తొలగించే పిల్లలకి విశ్వ కళ్యాణం చేసి విశ్వ కళ్యాణకారిగా ఉండే పిల్లలకి విశ్వ కళ్యాణకారి సంకల్పాలను వేస్తూ పరివర్తన కావాలి అనేటువంటి వైబ్రేషన్ని పంపించి వాయుమండలాన్ని మార్చే పిల్లలకి మాస్టర్ దయాసాగరులైన మాస్టరు ప్రేమ సాగరులైన బేహద్ పిల్లలకి బాపు రూపాన్ని ధారణ చేస్తూ బాపు సమానంగా అగుటకు బాపుని ప్రత్యక్షం చేసేటువంటి పిల్లలకి సత్యమైన బాపుని ప్రత్యక్షం చేసేటువంటి సత్యమైన పిల్లలకి అపురూపమైన ప్రియమైన పిల్లలకి బేహద్ మా యొక్క హృదయపూర్వకమైన ప్రీస్మృతులు మరియు నమస్తే మా అంటున్నారు। ఈ రోజు నేను మరి క్లియర్గా ఆస్కా పురుషార్థం యొక్క అర్థాలను బేహద్లో ఎలాగా అర్థం చేసుకోవాలో చెప్తూ ఉన్నాను। ఈరోజు పురుషార్థంలో ప్రతి ఒక్కటి బాప్ దాదా అనే మాట వస్తూ ఉంది। అంతకృతమైతే అవ్యక్త వాణిలో ఎక్కడ బేహద్ బాప్ దాదా అన్న మాట లేదు। ఫస్ట్లో బాప్ దాదా అన్న బేహద్ బాప్ దాదా అన్న మాట ఎక్కడ రాయబడలేదు। తరువాత బేహద్ మధువనం అని ఒక్కసారి రాయటం జరిగింది। చాలా పాయింట్స్ ఇలాగా వస్తూనే ఉన్నాయి, నేను అవి తీసి మీకు చెప్తూ ఉన్నాను। అందుకే ఏదైతే పాయింట్స్ నేను అవ్యక్త వాణిలో నుంచి మరి తీస్తూ ఉన్నానో అవన్నీ విచార సాగరం మతనం చేస్తూ మనం ఆలోచించాల్సినటువంటి మాటలు। బాప్ దాదా అనే శబ్దం ఏదైతే అంటూ ఉన్నామో అది శివుడు అనుకుంటారు వాళ్ళు। బాప్ అంటే శివుడు, దాదా అంటే లేఖరాజు అని అనుకుంటారు। దాదా అంటే బడాబాయి అని అర్థం। మరి బడాబాయి ఎవరు? బ్రాహ్మణుల్లో పెద్దవాడు। ఫస్ట్ దాదా లేఖరాజునే అంటూ ఉండేవాళ్ళు, బ్రహ్మ బాబా అని అంటూ ఉండేవాళ్ళు। పెద్ద అన్నయ్య ఎప్పటికీ వారసత్వం అనేది ఇవ్వడు। వాణిలో కూడా అవ్యక్త సాకార మురళిలో ఈ మహావాక్యం ఉన్నది, తండ్రే పిల్లలకి వారసత్వం ఇస్తారు, తాత ఆస్తి మనవళ్లకు మనవరళ్లకు వస్తుంది, అంతేగాని దాదాలు దీదీలు దాదీలు వారసత్వం ఇవ్వరు అన్న పాయింట్ స్పష్టంగా రాశారు। కానీ ఇది ఎవరు అర్థం చేసుకుంటూ ఉన్నారు? బాపు దాదా ఇప్పుడైతే రావటం లేదు ఆ మాట, మరి బాపు మరియు ఇద్దరు తండ్రులు అన్న మాట కూడా వచ్చింది ఒకేసారి। మరి ఇద్దరు తండ్రులు ఎవరు అంటే సాకారంగా ఉన్న బేహద్దు బాపు, ఆకారంగా ఉన్న చోటూరాం బాపు, అంతేగాని శివు బాపు కాదు, అక్కడ బ్రహ్మ బాపు కాదు। బ్రహ్మ బాప్ ఎట్లవుతారు? బ్రహ్మ బాబా అన్న దాదాజీ ఆయన దాదా అవుతాడనమాట। బాప్ అన్న శబ్దము ఇప్పుడు ఇక్కడ మనం రెండుసార్లు వస్తూ ఉంది అవ్యక్త వాణిలో, ఇది అర్థం చేసుకోవాలి। బాప్ దాదా అన్న శబ్దము బేహద్దుకు వర్తించేది, ఇది హద్దులో విషయంగా హద్దులో అర్థాలు తీసుకుంటూ ఉంటారు। దీని గురించి క్లియర్గా అర్థం చేసుకోవాలి। బాపూజీ ద్వారా నాకు ఏదైతే అర్థమవుతూ ఉంటుందో బాపూజీ చెప్పినది అంతా కూడా నేను గ్రహించి మీకు చెప్తూ ఉన్నా। అసలు బేహద్ బాపు యొక్క జ్ఞానం అర్థం చేసుకోవటానికి శక్తి కూడా కావాలి, అర్థం చేసుకుంటేనే మనకు పవర్ అనేది వస్తూ ఉంది, అర్థం చేసుకునే పవర్ బాపూజీనే ఇవ్వాలి। కాబట్టి ఏదైతే పిల్లలకు నేను చెప్తూ ఉన్నానో పిల్లలు ఆలోచించండి, ఎంత సమయం అయిపోయింది, ఇప్పుడు ఏదైనా విశేషమైన పరివర్తన అనేది ఏమీ లేదు అంటూ ఉంటారు పిల్లలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఎంత సమయం గడిచిపోయింది అని। ఈ బ్రహ్మకుమారీస్ అయితే 84 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల నుంచి ఈ ఆలోచనలోనే ఉన్నారు। బౌత్ గయి తోడి చాలా గడిచిపోయింది, కొంచెంలో ఉంది, కొంచెంలో కూడా కొంచెం ఉంది అని సాకార మురళిలో చెప్తూ ఉండేవాళ్ళు బాబా। ఇప్పుడు బాబా అంటున్నారు అంటే బాబా అంటే ఎవరు? తండ్రి అని అర్థం। పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు త్వర త్వరగా పరివర్తన కావాలి అని। ఇప్పుడు పిల్లల కంటే కూడా తండ్రికే త్వర త్వరగా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం ఉంది। ఎవరికి తొందర ఉంది? బేహద్ బాపూజీకి ఉందా? శివబాబుకు ఉందా? బ్రహ్మబాబాకు ఉందా? ఎవరికి చెప్పండి? దీన్ని త్వరగా త్వరగా అని అంటూ ఉన్నారు అంటే 85 సంవత్సరాల నుంచి మరి శివబాబు అయితే
వచ్చారంటున్నారు, వెళ్ళిపోయారంటున్నారు. మరి బాబ్దాదా రథం కూడా ఎక్కడ ఉందో తెలియదు. మరి ఎవరు చేయాలి ఈ పని? పరివర్తన అయితే కాలేదు, వినాశనం వినాశనం అంటున్నారు. మరి ఎవరికి తొందరగా ఉంది? మనకైతే బాపూజీ త్వరగా త్వర త్వరగానే పరివర్తన అవుతుంది. బేహద్ పిల్లలకి త్వరగా ఉంది. బేహద్ బాపూజీ కూడా మూలస్థానానికి వెళ్ళిపోవాలనే తొందర ఉన్నది. మరి శివబాబుకి అయితే ఏముంది? బాబా అంటున్నారు పిల్లలు తండ్రి కంటే కూడా, పిల్లల కంటే తండ్రి చాలా తొందరపడుతున్నాడు అని. అంటే బాప అనుకుంటే ఒక్క సెకండ్లో వెళ్ళిపోగలరు, కానీ ఎందుకుంటున్నారు? పిల్లల కోసమే. మరి శివబాపుని మీరు ఎలా చూస్తూ ఉంటారు? శివబాపు నిరాకారుడు, ఆయన పైన పరంధామంలో ఉన్నాడు. మరి అక్కడ మరి వెళ్ళటము అంటే ఇప్పుడు వెళ్ళి అక్కడే కూర్చున్నాడుగా, ఇంకా వెళ్ళేదేంటి, నాకు తొందర ఉంది అనేదేంటి? ఇది శివబాబా విషయం కాదు, బేహద్ బాపు విషయం. దాదా లేఖరాజు కృష్ణవాలి ఆత్మ మరి దాదీలో ప్రవేశిస్తుంది. కృష్ణవాలి ఆత్మ మరి దాదీలో వచ్చేది శివ బాబా కాదు. శివబాబా అయితే కన్య శరీరంలోకి రాడు అనే పాయింట్ మురళిలో ఉండనే ఉంది. అనుభవి వృద్ధ శరీరంలో గృహస్థీకుల్లో వస్తాను అని కూడా ఉన్నది. తమో ప్రధాన ఆత్మలో అంటే గృహస్థీకులే కదా. మరి దాదా దాది అయితే మరి గుల్జార్ దాది కన్య, మరి తమో ప్రధానం ఎట్లయింది? అనుభవి ఆత్మ గృహస్థీకురాలు ఎట్లయింది? అందుకనే ఆమె లోపలికి దాదా లేఖరాజు దాదా వస్తూ ఉన్నారు. శివ బాపు రావటం లేదు. బాపుకి తొందరగా ఉంది అని అంటే ఏ బాపుకి? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, బాపు ఇంటికి వెళ్ళేటువంటి సమయం అనగా పరివర్తన సమయం వచ్చింది. ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ, బాపు ఇంటికి వెళ్ళాలి, సమయం సమీపించింది, పరివర్తన సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే మరి బాపు మరి ఇంటికి తిరిగి వెళ్ళాలి అని చెప్తున్నారు, పిల్లలు కూడా అక్కడికి వెళ్ళాలన్న సంకల్పం ఉంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళటకే తండ్రి వచ్చారు. ఇక్కడ చూడండి ఇంత మంచి మాట రాశారు, సమయము అంటే ఇంటికి వెళ్ళే సమయం, తిరిగి వెళ్ళేటువంటి సమయం. సమయము పరివర్తన సమయం, పరంధామానికి వెళ్ళే సమయం. పరంధామం నుండి ఎవరు వచ్చారు? శివబాబా అయితే పరంధామం నుండి ఏమీ రాలా, ఆయన ఎప్పుడో పరంధామ నుండి కిందకి దిగి క్రిందే ఉన్నాడు అని అంటూ ఉన్నారు. ఇక్కడ శివబి బాబాహై, బ్రహ్మాబి బాబాహై, శివుడు బాబానే మరి బ్రహ్మ కూడా బాబానే అనేస్తూ ఉన్నారు. లేఖరాజు బాబా అంటే కృష్ణవాలి ఆత్మ, ఆయన బాబా ఎట్టవుతాడు? అందరికీ తండ్రి కాదు. బాలే కృష్ణుడు తండ్రి అయితే వాళ్ళ పిల్లలకు తండ్రి అవుతాడు. విశ్వం మొత్తానికి తండ్రి ఎట్లా అవుతాడు ఆయన? ఆయన ఆల్మైటి అథార్టీనా? కాదు కదా, దదలేఖరాజు ఆల్మైటి అథార్టీ కాదు అందరికీ తండ్రి అవ్వటానికి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు. మా బాపు ఇంటికి వెళ్ళేటువంటి సమయము పరివర్తన సమయము, పరంధానికి పరంధామానికి వెళ్ళేటువంటి సమయం. బేహద్ పరంధామం అనేది ఉండాలి ఇక్కడ. బేహద్కే బేహద్ పరంధామము అని రాయాలి దీనికైతే. అందుకనే అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఇషారా ఇస్తున్నారు. ఏమని? పరంధామానికి వెళ్ళాలి. ఇంకో మాట ఉంది, ఊంచితే ఊంచి పరంధామము అని. ఉన్నతోన్నతమైన పరంధామంకి వెళ్ళాలి అంటే, ఉన్నతోన్నతమైన పరంధామము అంటే ఈ బ్రహ్మాండం పరంధామం కాదుగా. మరి ఉన్నతోన్నత పరంధామం ఏంటి, నీచితే నీచి పరంధామం ఏంటి? ఇది కూడా వాళ్ళకి స్పష్టంగా అర్థం కావటం లేదు. స్పష్టంగా చెప్తున్నా అర్థం చేసుకోవటం లేదు. 900,000 మంది ఆత్మలు ఇప్పుడు గ్రహిస్తూ ఉంటారు, అర్థమవుతుంది ఇక ముందు ముందు కూడా అంటున్నారు. మా స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు, అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇది బేహద్దు విద్య, బేహద్దు పిల్లల్ని అర్థం చేసుకునేది. హద్దు విద్య, హద్దులో ఆత్మలు తెలుసుకుంటారు. బేహద్ తండ్రి బేహద్దు పిల్లలకి బేహద్దు విద్యను బోధిస్తారు. 900,000 ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుద్ధిలో తాళం పడిపోయింది. ఏం తాళము అంటే అజ్ఞానం అనే తాళం, అంధకారం అనేటువంటి తాళం పడిపోయింది. మాకు అన్నీ తెలుసు అనేటువంటి తాళం తెలిసిపోయింది. మరి తాళం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. బేహద్ జ్ఞానం విన్నా ఎప్పుడైతే బేహద్ పిల్లలు బేహద్ దాదాజీ అనే అర్థం ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఇంటికి వెళ్ళే సమయం ఎప్పుడు వస్తుంది అనేది, పరివర్తన సమయం ఏంటి అనేది గ్రహిస్తారు. అప్పుడు వాళ్ళ యొక్క బుద్ధిలో కూర్చుంటుంది, అప్పుడు అది లాస్ట్ సమయం అవుతుంది. ఇంకా తండ్రిని కలుసుకునేది లేదు, బేహద్ బాపని చూసేది ఉండదు.
అప్పుడేమంటారు, రక్తపు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటారు, మేము లేట్ చేశాము, తెలుసుకోలేకపోయాము అని చూస్తూ ఉండిపోతారు. అయ్యేవాళ్ళుగా కారు, చూసేవాళ్ళుగానే అయిపోతారు అని మురళి పాయింట్ ఉంది. కొంతమంది చూస్తూ ఉండిపోతారు, కొంతమంది అవుతారు అన్న పాయింట్ కూడా ఉంది. అందుకనే అంతిమంలో ఒక పక్క జయ జయకారాలు, ఇంకో పక్క ఆహాకారాలు కూడా జరుగుతూ ఉంటాయి అని మురళి పాయింట్ ఉంది. ఎక్కడ జయ జయకారాలు జరుగుతాయి, ఎక్కడ అతి ఆహాకారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటారు బేహద్ద పిల్లలు. బాప్ అంటున్నారు, నా యొక్క సుపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జయ జయకారాలు జరుగుతాయి. బేహద్ దాదాజీ తోటి ఎవరికైతే ప్రేమ ఉంటుందో, జ్ఞానం తీసుకున్నారో, ప్రేమ పొందారో, బాపూజీని గుర్తించారో, వాళ్ళందరూ నా సుపుత్రులు అని బాపూజీ అంటూ ఉన్నారు. ఎవరైతే పాలన స్వయంగా పొందారో, బాపు వచ్చారు అనేటువంటి స్థితిని నమ్మకం కలిగి ఉంటూ ఉంటారో వాళ్ళందరూ జయ జయకారాలు చేస్తారు. బాపు పిల్లలకు ప్రేమను, స్నేహాన్ని, సహయోగాన్ని, శక్తిని ఇస్తూనే ఉన్నారు. ప్రేమ, సహయోగము, శక్తి ఎవరికైతే లభిస్తుందో వాళ్ళందరూ జయ జయకారాలు కొడుతూ ఉంటారు. బేహద్ పిల్లలు బేహద్ బాపుతోటి వెళ్ళిపోతారు కదా, ఇక మిగతా వాళ్ళందరూ కూడా హిసాబ్ కితాబ్ని సమాప్తి చేసుకొని, అనగా కర్మల ఖాతాను, లెక్కాచారాలని సమాప్తి చేసుకొని త్రాయిమాం త్రాయిమాం అంటూ అహకారాలు చేయాల్సిందే. బేహద పిల్లలు హల్కా అయిపోతారు అప్పుడు. సమయానికంటే ముందే వాళ్ళ యొక్క సమాప్తి వికర్మల్ని వినాశనం చేసేసుకుంటారు. పిల్లలు అప్పుడు హల్కాగా అయిపోతారు, ఆత్మ హల్కాగా అయిపోతూ ఉంటుంది, వాపసు తిరిగి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. సమయానికంటే ముందే మీరు బేహద్ పిల్లలు భాగ్యాన్ని కూడా తయారు చేసుకున్నారు. మీరు గమ్యానికి చేరుకోనే వాళ్ళు బేహద్ పిల్లలు. లెక్కల ఖాతాలను, అంటే కర్మల ఖాతాలను సమాప్తి చేసుకుంటేనే ఆత్మ తేలిక అవుతూ ఉంటుంది. లెక్కాచారం పూర్తి చేసుకొని తమ యొక్క గమ్యానికి చేరుకోవాలి. అందుకనే బాపు పైన ఫుల్ నిశ్చయం అనేది ఉండాలి. నిశ్చయ బుద్ధి విజయంతి. నిశ్చింతగా అయ్యి అప్పుడు పురుషార్థం చేయగలుగుతూ ఉంటారు. మీరు స్వయం భగవంతుణ్ణి పట్టుకున్నారు. బేహద్ పిల్లలు బాపుని పట్టుకున్నారు, బాపు మీ చెయ్యి పట్టుకున్నారు. స్వయం భగవంతుడు వచ్చారు, తండ్రిని గుర్తించారు. మీరు స్వయం పురుషార్థం చేస్తూ ఉన్నారు. భలే హిసాబ్ కితాబ్ సమాప్తి కాకపోయినా బాపూజీ బలంతో, శక్తితోటి అన్నీ కథమైపోయి హల్కాగా అయిపోతూ ఉంటారు. బాపూజీ అన్ని చేస్తూనే ఉన్నారు, చేయగలరు. అందరి యొక్క హిసాబ్ కితాబ్ని కూడా సమాప్తి చేయించనుగలరు. తమ శక్తితోటి పవర్ని ఇచ్చి కర్మల ఖాతాల్ని సమాప్తి చేస్తారు. ఒకవేళ ఎవరన్నా కోరుకుంటే, బాపూజీ మా యొక్క హిసాబ్ కితాబ్ను స్వయం మీరు పరివర్తన చేయండి, కథం చెయ్యండి, మేము స్వయంగా క్లియర్ చేసుకోలేకపోతున్నాము అని అన్న బాపూజీ చేసేస్తారు. హిసాబ్ కితాబ్ అంటే కర్మల యొక్క ఖాతా. కర్మల ఖాతా సమాప్తి అయితే మరి సర్వశక్తివాన్ బాపుతో పాటు మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. లేకపోతే అన్యదా బాపుని పొందలేరు. బాపు అయితే సర్వశక్తివాన్గా ఉన్నారు, మరి మీరు మాస్టర్ సర్వశక్తివాన్, మీరు కూడా ఎందుకు చేసుకోలేరు అని అంటూ ఉన్నారు. మా అంతిమ సమయం ఒక్క సెకండ్లో ఆత్మలందరూ కూడా పరివర్తన అయిపోతారు. బాపు పవర్ ఎప్పుడైతే దించుతారో అందరూ పరివర్తన అయిపోతారు. వాళ్ళ లెక్కాచారాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. ఇప్పుడైతే యథాశక్తి అనుసారంగా తయారవుతున్నారు. యథాశక్తి అంటే వారికి ఉన్నంత శక్తి అనుసారంగా పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఎవరైతే నెంబర్ వారీగా ఉన్నారో లెక్కాచారం అంతా కూడా సమాప్తం అనేది చేసుకోవాలి. బాపూజీని బాపూజీ దగ్గర మొత్తం మరి అందరి యొక్క ఖాతాలు ఉంటాయి. సమాప్తి చేసుకున్నప్పుడే నెంబర్ వారీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. స్వపరివర్తన చేసుకుంటే నెంబర్ వన్ పిల్లలుగా అవుతారు. ఈ సమయంలో ఏదున్నా కూడా ఓపెన్ హార్ట్తో, అనగా హృదయపూర్వకంగా మీ తప్పును మీ స్వీకరించండి. అంటే దుఃఖము బాధ అనేది ఉన్నా సరే స్వీకరిస్తే తక్కువైపోతూ ఉంటుంది. బేహద్దు పిల్లలకి పిల్లలు వారు మనసారా స్వీకరిస్తూ ఉంటారు. మాతో పాటు బాపు ఉన్నారు, బాపుతో పాటు మేమున్నాము. బేహద్దు బాపు ఆప్ కే సాత్ హై
అంటే బాపు మాతో పాటు ఉన్నారు, బాపు అనుకుంటూ ఉన్నారు నా విశేషమైన పిల్లలు. ఎవరైతే పాలన పొందారో స్వయం వచ్చి తండ్రే పవర్ ఇస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా జయ జయకారాలు అనేది చేస్తూ ఉంటారు. బాపు శక్తి కూడా ఇస్తూ ఉన్నారు, పిల్లలకి జయ జయకారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇంకా శక్తి ఇస్తూ ఉన్నారు, పాలన ఇస్తూ ఉన్నారు, ప్రేమనిస్తూ ఉన్నారు, సమాప్తి కూడా చేయిస్తూ ఉన్నారు. ఏ పిల్లలైతే బేహద్దులో ఉన్నారో వాళ్ళకు దుఃఖము బాధ కష్టము అనేది ఉండనే ఉండదు. భలే ఈ శరీరం ఉన్నా ఈ శరీరంతో ఏవో ఈ శరీరానికి ఏ కష్టము వచ్చినా కూడా బాపూజీ ఆలోచనతో సమాప్తం అనేది అయిపోతుంది. మనకు మనమే బాపూజీనే తనంత తానే కూడా స్వయంగా సమాప్తి చేస్తారు. మంచిదే కదా, ఏం చేయాలి? స్వయం పురుషార్థం చేసుకొని హిసాబ్ కితాబ్ను చుక్తి చేసుకోండి, బాపూజీకి అప్పచెప్పండి, దుఃఖము బాధ అనేది ఏమీ ఉండదు. సహించాల్సి వచ్చినా బాపుతో పాటు ఉంటే దుఃఖము బాధ కష్టం అనేది తక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి 1గా పిల్లలందరూ అప్పుడు తయారైపోతారు. బాపు కోరుకునేది కూడా అదే, ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి, సమయానికి పూర్వమే భాగ్యశాలి ఆత్మలుగా కండి. ఏం చేయాలి అంటే క్యూ పట్టుద్ది అనుకోండి, అప్పుడు చేయటం కష్టం. సీటు మీద సెట్ అయిపోతే మీరు ఇప్పుడు చాలా తేలిగ్గా అయిపోతారు అని అంటున్నారు మా. అచ్చా, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి.